Hi everyone, welcome back to Ramesh sir Maths class. Division tricks lo baganga ee roju video lo manam 19 tho without using 19 table ante 19 table nu upayoginchavasaram lekundane etla division cheyochu anedi discuss cheddam. Manaki edaina oka number ni 19 tho divide chesinappudu quotient anedi oka non terminating decimal number vastund anamata ante antam kaani dashamsa sankhya antam kada ante 19 tho divide chesinappudu ee number ni sare मन की रिमाइंडर जीरो वे अवकाश अंत शेषम एलपड़की जीरो का ओके इप्ड मन ट्रिक उपयोगी डेसिमल मन की एन डिजिट्स वर्क होना सर चला ईजी मेंटली मन ये विधम डिविजन चाहिए लेकिन दिन वालू मन फाइंड आउट चयन ओके इक मन की 19 अटे डिनामिनेटर 19 उन्नपू आ फ्राक्षन अने टू टाइप उड़ अटे प्रॉपर फ्राक्षन अवच्छ इंप्रॉपर फ्राक्षन अवच्छ అంటే క్రమ భిన్నం అవొచ్చు అపక్రమ భిన్నం అవొచ్చు మనం క్రమ భిన్నం అని ఎప్పుడంటాం మనకి న్యూమరేటర్ చిన్నగాను డినామినేటర్ పెద్దగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అలా కాకుండా న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం ఓకే ఫస్ట్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ గా ఉన్నప్పుడు అంటే ఇక్కడ 19 తో డివైడ్ చేస్తున్నాం అంటే డినామినేటర్ లో 19 ఉంది మనకి న్యూమరేటర్ లో 19 కంటే చిన్న నంబర్ ఉన్నప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం మనకి एपड़ना सर डिविजन चुनाव मन के क्वोशंट रिमैंडर अने रे रिजल्ट वस्तू उ कदा ओके इकड़ मन ट्रिक उपयोगी ओनली टू टेबल वस्ते सरपोदन इंक मन की 19 टेबल तो चाहिए पने लगन ओके इप्ड मन की न्यूमिनेटर एम थ्री उ कदा फस्ट मन थ्री ने टू तो डिवेड मन एंबर ने ए नंबर तो डिवेडा रिमैंडर क्वोशंट कामन वस्ताई ओके इक रिमैंडर क्वोशंट रास्ना ओके इप्पुडु 3 ని 2 తో డివైడ్ చేసాం అనుకోండి ఎన్ని సార్లు పోతుంది 1 టైం పోతుంది అంటే కోషెంట్ 1 రిమైండర్ 1 వస్తుంది కదా రిమైండర్ 1 అంటే ఫస్ట్ రిమైండర్ రాస్తాం తర్వాత కోషెంట్ రాస్తాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం అంటే దీని 11 గా భావించి 11 ని 2 తో డివైడ్ చేస్తాం ఓకే 11 లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 5 2 ఇస్ 10 రిమైండర్ 1 వస్తుంది కదా అంటే రిమైండర్ 1 क्वोशंट 5 अंत मन की एपड़ना सर न्यूमरेटर आड नंबर रिमैंडर 1 वस्तु अदे ईवन नंबर उंटे 0 वस्तु कदा मन के आड नंबर मन 2 तो डिवाइड एपू रिमैंडर 1 वस्तु ईवन नंबर 2 तो डिवाइड 0 वस्तु आ विषय गुर्तपेट्टुकुंटे सरिपोतुंदि ओके इप्पुडु 15 अयिंदि मन 15 नी 2 तो डिवाइड चेसाम मन की 15 लो 2 एन टाइम्स पोतुंदि 7 2 आर 14 ఇది ఆడ్ నంబర్ కదా 1 రిమైండర్ 7 అట్లాగే ఇది 17 అంటే 17/2 మళ్ళీ ఆడ్ నంబర్ వచ్చింది కదా రిమైండర్ 1 వస్తుందని తెలుసు మనకి 17 లో 2 టేబుల్ ఎంటర్ అయిపోతుంది 8 2 ఆర్ 16 కదా 8 ఓకే మళ్ళీ 18 వచ్చింది కదా 18 2 తో డివైడ్ చేద్దాం ఇది ఈవెన్ నంబర్ 18 ఏది కాబట్టి రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది 18 లో 2 ఎంటర్ అయిపోతుంది 9 2 ఆర్ 18 కదా 9 టైమ్స్ పోతుంది మళ్ళీ 09 అంటే 9 9 2 తో డివైడ్ చేద్దాం అంటే 9 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది కోషెంట్ 4 2 ఇస్ 8 ఓకే ఇప్పుడు 14 అయ్యింది మళ్ళీ 14 ని మనం 2 తో డివైడ్ చేసినట్లయితే ఇది ఈవెన్ నంబర్ కాబట్టి రిమైండర్ 0 నెక్స్ట్ 2 టేబుల్ 14 లో 7 టైమ్స్ ఓకే మళ్ళీ 7 07 అంటే 7 కదా 7 ని 2 తో డివైడ్ చేస్తాం ఇది ఆడ్ నంబర్ కాబట్టి రిమైండర్ 1 మనకి 7 లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ इला मन की एन डेसिमल प्लेस डिजिट्स कावाले अन्नी डिविजन वेतम इप्ड सिंपल मन आंसर एम होते 3/19 या वालू मन की प्रॉपर फ्रैक्शन कदा क्रम भिन्न कदा काबटे एपड़ू दिन वाल्यू 0 अटे 1 कटे तक उबी 0 स्टार्ट अटे 0 ओके इपड़ी डिजिट्स अभी वरस रास्काली इदे मन की क्वोशंट उड़े डेसिमल डिजिट्स अन्ट अटे फस्ट डिजिट 1 नैक्स्ट डिजिट 5 7 8 9 4 7 3 अंड सो वन अंत मन की एन डिजिट्स कावलते डेसिमल प्लेस अन्नी डिजिट्स वरकू इलाकू वेलचन अच्छे इकड़ी क्लियर अर्थम अव्वालने उदेश डिविजन चय जी मेरे कनकोसार प्राक्टिस మీ మైండ్ లో ఈ కోషెంట్ రిమైండర్ అనేది గుర్తుంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫస్ట్
ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి 0 అని ఉంచాం తర్వాత ఇక్కడ న్యూమరేటర్ లో ఎంత ఉంది 3 ఉంది 3 ని వెంటనే మనం ఏం చేస్తాం 2 తో డివైడ్ చేస్తాం 1 టైం పోతుంది కాబట్టి ఇక్కడ 1 వేసేస్తాం రిమైండర్ 1 కదా అది మైండ్ లో ఉంచుకున్నట్లయితే ఇది 11 అవుతుంది అని అర్థమైపోతుంది ఓకే 11 లో మళ్ళీ 2 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ రిమైండర్ 1 కదా ఈ 1 15 అవుతుంది 15 లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్ 7 రిమైండర్ 1 కదా 17 అవుతుంది అట్లాగే 17 లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది రిమైండర్ 1 కాబట్టి 18 అవుతుంది ఇట్లా మనం కొంచెం ప్రాక్టీస్ చేసామంటే అసలు ఈ కాలిక్యులేషన్ అంతా చేయని అవసరం లేకుండానే ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూని మనకి ఎన్ని డెసిమల్స్ వాల్యూస్ కావాలంటే అన్ని డెసిమల్ వాల్యూస్ వరకు రాసుకోవచ్చు అన్నమాట ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే 11/19 ఓకే ఫస్ట్ మనం ఏం చేస్తాం న్యూమరేటర్ తీసుకుంటాం అంటే 11/2 ఫస్ట్ ఏం చేస్తాం ఇక్కడ రిమైండర్ రాస్తామో కోషెంట్ రాస్తాం మనం ఇది ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 1 వస్తుంది 11 లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది 5 2 ఆర్ 10 మళ్ళీ ఇది 15 అయ్యింది కదా 15/2 ఓకే ఇది ఆడ్ నెంబర్ 1 15 లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది 7 2 ఆర్ 14 మళ్ళీ 17 ఇది కూడా ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 1 వస్తుంది 17 లో 2 టేబుల్ 8 టైమ్స్ 18/2 ఓకే ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 0 18 లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 9 టైమ్స్ 09 అంటే 9 కదా 9/2 ఓకే 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 1 వస్తుంది అలాగే 9 లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది మళ్ళీ 14/2 ఈవెన్ నెంబర్ కాబట్టి 0 14 లో 2 టేబుల్ 7 టైమ్స్ మళ్ళీ 7/2 ఇది ఆడ్ నెంబర్ 1 7 లో 2 టేబుల్ 3 టైమ్స్ మళ్ళీ 13/2 ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 1 6 2 ఆర్ 12 ఇట్లా మనం ఎంతవరకు అయినా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి 11/19 యొక్క వాల్యూ ఎంత అవుతుంది ఇది ఎలాగో ప్రాపర్ ఫ్రాక్షన్ కదా అంటే న్యూమరేటర్ చిన్నగా ఉంది కదా కాబట్టి 0 పాయింట్ ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి డెసిమల్ ప్లేస్ లో ఉండే డిజిట్స్ అవుతాయి అన్నమాట అంటే 5 7 8 9 4 7 3 6 అండ్ సో ఆన్ ఒకసారి మీకు డౌట్ గా ఉంటే కాలిక్యులేటర్ తీసి వెరిఫై చేసుకోండి ఎగ్జాక్ట్లీ ఏ విధమైన చేంజ్ లేకుండా ఒక్క డిజిట్ లో కూడా మార్పు లేకుండా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది ఒకవేళ ఎక్కడైనా 0 వస్తే ఏం చేయాలి ఒకసారి అది కూడా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 7/19 దీని వాల్యూ కావాలి మనకి ఓకే ఫస్ట్ ఏం చేస్తాం మనం 7/2 చేస్తాం రిమైండర్ కోషియంట్ మనకి ఇది ఆడ్ నెంబర్ కదా 1 3 2 ఆర్ 6 13/2 1 6 2 ఆర్ 12 16/2 0 ఈవెన్ నెంబర్ కదా 8 2 ఆర్ 16 మళ్ళీ 8/2 0 4 4 టైమ్స్ నెక్స్ట్ 4/2 0 2 టైమ్స్ నెక్స్ట్ 2/2 ఇక్కడ 0 1 మరి ఇక్కడ 1 ఉంది కదా 1 ని డివైడ్ చేయాలి అంటే 1/2 1 ని కూడా మనం 2 తో డివైడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తో 1 ని డివైడ్ చేస్తున్నాను ఏం చేస్తాను నేను 0.0 టైమ్స్ పోతుంది 1 లో 2 అనేది కాబట్టి 2 0 సార్ 0 రిమైండర్ ఎంత వస్తుంది 1 అంటే ఇక్కడ మనకి కోషెంట్ ఏమో 0 రిమైండర్ ఏమో 1 అన్నమాట కాబట్టి మనం 1/2 ఎలా రాయొచ్చు ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది కోషెంట్ 0 అవుతుంది ఇప్పుడు ఇది ఎంత అయింది 10 అయింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం 10/2 అంటే 0 5 ఇట్లా చేయొచ్చు అన్నమాట అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇది ఎలాగూ ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి 0.36842105 అండ్ సో ఆన్ ఓకే ఒకవేళ మనకి న్యూమరేటర్లో 19 కంటే పెద్ద వాల్యూ ఉన్నప్పుడు వాటినే మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం కదా అపక్రమ భిన్నాలు అంటాం అంటే లవంలో పెద్ద సంఖ్య ఉంటే హారం కంటే ఫర్ ఎగ్జాంపుల్ 21/19 ఇక్కడ న్యూమరేటర్లో 21 ఉంది ఇది 19 కంటే పెద్దది ఈ సందర్భంలో మనం ఏం చేయాలి ఓకే దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసామనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 21ని 19తో డివైడ్ చేస్తున్నాను 21లో 19 వన్ టైం పోతుంది 19 వన్స్ ఆర్ 19
రిమైండర్ 2 అంటే ఇక్కడ మనకి కోఎఫిషియెంట్ ఎంత వచ్చింది 1 వచ్చింది అంటే దీన్ని ఎలా రాయొచ్చు 1 ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఇది 1 రాస్తాం తర్వాత 2/19 అంటే ఇప్పుడు మనకి దీని వాల్యూ ఎలా ఉంటుందన్నమాట 1 పాయింట్ అని ఉంటుంది ఇంతకు ముందు మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్ కాబట్టి 0 పాయింట్ అని రాసాం ఇప్పుడు మనకి ఈ 19 టేబుల్ 21 లో ఎన్ని టైమ్స్ పోతే అది మనకి ఈ ఇంటిగ్రల్ పార్ట్ లోకి వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు మనం డెసిమల్ పార్ట్ లో ఉండే డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి దాని కోసం ఏం చేస్తాం ఇప్పుడు 2/19 ఇంతకు ముందు ఎలా చేసాం అలా చేస్తాం అంటే ఇక్కడ న్యూమరేటర్ లో 2 ఉంది కదా ఫస్ట్ 2/2 చేయాలి ఇక 2 టేబుల్ నే ఉపయోగిస్తాం మనం ఓకే రిమైండర్ అండ్ కోఎఫిషియెంట్ 2 ని ఇది ఈవెన్ నెంబర్ కదా రిమైండర్ 0 2 లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం పోతుంది అంటే ఇది 1 అయ్యింది ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఇప్పుడు 1/2 1 లో నుంచి 2 ని మైనస్ చేయలేం కదా కాబట్టి 0 టైమ్స్ పోతుందన్నమాట అంటే కోఎఫిషియెంట్ 0 రిమైండర్ 1 నెక్స్ట్ ఇప్పుడు 10 అయ్యింది అంటే 10/2 ఈవెన్ నెంబర్ కాబట్టి 0 5 మళ్ళీ 0 5 అంటే 5 ఏ కదా 5/2 ఇది ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 1 5 టేబుల్ లో 5 లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ మళ్ళీ 12/2 0 6 2s are 12 మళ్ళీ 6/2 0 3 2s are 6 మళ్ళీ 3/2 ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది కదా 1 2 1s are 2 నెక్స్ట్ 11 అయ్యింది 11/2 1 5 2s are 10 15 అయ్యింది 15/2 1 7 2s are 14 ఎలా వస్తుంది అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట 1.1052631 5 7 and so on ఇది ఎలాగూ మనకి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ కదా అంతం కానీ దశాంశ సంఖ్య కాబట్టి ఎన్ని డిజిట్స్ వరకు అయినా అలా చేసుకుంటే వెళ్ళొచ్చు అన్నమాట కావాలంటే మీరు ఒకసారి కాలిక్యులేటర్లో వెరిఫై చేయొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 42/19 ఇది కూడా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అపక్రమ భిన్నం కాబట్టి దీని వాల్యూ కూడా మనకి ఇంటిగ్రల్ పార్ట్లో పూర్ణాంక భాగంలో కొంత సంఖ్య వస్తుంది అదేంటో డిసైడ్ చేయాలి ఇప్పుడు 42లో మనకి 19 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది 2 19s are 38 రిమైండర్ ఎంత మనకి 4 అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం 2 కోఎఫిషియెంట్ కదా 2 ప్లస్ 4/19 దీనే మనం 2 4/19 అని కూడా రాస్తాం అంటే ఇక్కడ మనకి ఇంటిగ్రల్ పార్ట్ డిసైడ్ అయింది 2 పాయింట్ ఇక్కడ 2 ఉంది కదా 2 పాయింట్ ఇప్పుడు మనం డెసిమల్ ప్లేస్లో ఉండే డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది దానికోసం ఏం చేస్తాం ఈ 4/19 చేస్తాం కానీ 4ని 2తో డివైడ్ చేస్తాం ఓకే ఫస్ట్ 4/2 చేస్తాం ఇక్కడ రిమైండర్ కోఎఫిషియెంట్ రాసుకుంటాం ఓకే ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి రిమైండర్ 0 వస్తుంది 4లో 2 టేబుల్ 2 టైమ్స్ పోతుంది ఇది 2 అయ్యింది కదా అంటే 2/2 ఇది కూడా ఈవెన్ నెంబర్ రిమైండర్ 0 2లో 2 1 టైం పోతుంది 0 అంటే 1 1/2 1లో 2 పోదు కదా అంటే ఇక్కడ కోఎఫిషియెంట్ 0 ఒకసారి కూడా పోదు కానీ రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది ఓకే ఇప్పుడు 10 అయ్యింది అంటే 10/2 ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 0 5 టైమ్స్ పోతుంది 5 2s are 10 అంటే ఇప్పుడు 5/2 అయ్యింది ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 1 రిమైండర్ వస్తుంది 2 టేబుల్ 5లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది అంటే ఇప్పుడు మనకి 12/2 ఇది ఈవెన్ నెంబర్ కదా 0 6 2s are 12 మళ్ళీ 6/2 0 ఈవెన్ నెంబర్ కాబట్టి 3 2s are 6 మళ్ళీ 3/2 ఆడ్ నెంబర్ 1 3లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం మళ్ళీ 11 అయ్యింది 11/2 ఆడ్ నెంబర్ కాబట్టి 1 11లో 2 5 టైమ్స్ అంటే ఇప్పుడు మనం 42/19 వాల్యూ ఎలా రాయొచ్చు అన్నమాట ఆల్రెడీ 2 పాయింట్ అని వచ్చింది ఇప్పుడు డెసిమల్ పార్ట్ లో ఉండే డిజిట్స్ ఏంటి 2 1 0 5 2 6 3 1 5 and so on చూసారు కదా మనం 19 తో డివిజన్ ని వితౌట్ యూజింగ్ 19 టేబుల్ అంటే 19వ యక్కాన్ని ఉపయోగించకుండానే చాలా ఈజీగా చేయగలుగుతున్నాం కదా ఓన్లీ 2 టేబుల్ మాత్రమే ఉపయోగించగలుగుతున్నాం ఇక్కడ మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఈ స్టెప్స్ అన్నిటినీ వేయాల్సిన అవసరమే లేదు జస్ట్ మనకి మెమరైజ్ చేసుకుంటూ అంటే మైండ్లో మనకి కోఎఫిషియెంట్ ఎంత ఇక్కడ కోఎఫిషియెంట్ మనకి కనిపిస్తుంది రిమైండర్ని మాత్రమే గుర్తుపెట్టుకుని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లా ఎన్ని డిజిట్స్ కావాలంటే డెసిమల్ ప్లేస్లో అన్ని డిజిట్స్ వరకు చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి
అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావించినట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.